ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఇక ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మరో నటుడు తనయుడు ఆరగంటం చేసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సీనియర్ నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ ఒక సినిమాలో నటించి మెప్పించాడు నటుడు శివాజీ రాజా చిన్నప్పటి నుండి నటనపై ఉన్న ఆసక్తితో డిగ్రీ పూర్తి కాగానే సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో చెన్నైకి వచ్చేశారు చాలా కష్టాలు పడ్డారు ఎలాగైనా సినిమాలో నటించాలని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అతనికి అదే సమయంలో స్టార్ హీరో రవితేజ డైరెక్టర్ కృష్ణవంశీతో స్నేహం ఏర్పడింది నిజానికి సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ మొత్తానికి అతి కష్టం మీద సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఒక చిన్న పాత్రలో కనిపించారు అలా ఎంట్రీ ఇచ్చిన అతడు దాదాపు నాలుగు వందల సినిమాల్లో నటించాడు వినోదం సిసింద్రి ప్రేమంటి విదేరా ప్రేమతోరా పెల్లాం చెప్తే వినాలి ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మహర్షి వరకు అన్ని సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా బాగా రాణించారు ఇక ఇక శివాజీ రాజా సినిమాల్లోనే కాకుండా సీరియల్స్లో లో కూడా నటించి మెప్పించారు ముఖ్యంగా అమృతం సీరియల్ ఇతడికి మంచి గుర్తింపుని ఇచ్చింది ఇక శివాజీ రాజా ప్రముఖ నటుడని మనకు తెలిసిన విషయమే అయితే ఈయనే కాకుండా ఈయన కొడుకు కూడా హీరోనే శివాజీ రాజకి ఇద్దరు పిల్లలు కొడుకు పేరు విజయసాయి శివాజీ ఇతడు హీరోగా మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టారు ఇతడు నటించిన సినిమా ఏదైనా జరగవచ్చు నిజానికి ఈ సినిమా రిలీజ్ అయి చాలా ఏళ్ళు అయినప్పటికీ శివాజీరాజు కొడుకు కూడా హీరో అన్న విషయం చాలా మందికి తెలీదు ఎందుకంటే నటించిన మొదటి సినిమానే అది పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత జమ్మని ఇంకో సినిమాలో కూడా నటించాడు అది కూడా అలానే ఎవరికీ తెలియకుండా వచ్చిందా లేదా అన్నట్టుగా వెళ్ళిపోయింది ఏది ఏమైనప్పటికీ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే శివాజీ రాజ కొడుకు కూడా ఒక ప్రముఖ నటుడు అని రేపు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ